इस एपिसोड में हम सीखेंगे रिश्तेदार का बारे में। रिश्तेदार अंटे बंधुवुलु, रिश्तेदार अंटे चुट्टालु, रिश्तेदारनि संबंधी अनि कूडा अंटारु। संबंधी अन्न रिश्तेदार अन्न चुट्टालु, संबंधी आरे चुट्टालु वस्तुन्नारु, संबंधी चुट्टालु आरे वस्तुन्नारु, संबंधिनैना संबंधी लेदा रिश्तेदार अनि कूडा चुट्टालनि अंटारु। सौजन्य ससुराल जारे, ससुराल अत्तारिल्लु जारे वेळ्तुंदि, सौजन्य अत्तारिंटिकि वेळ्तुंदि। सौंदर्य मायिका जा रही हैं, सौंदर्य मायिका जा रही हैं। मायिका पुट्टिनिल्लु, पुट्टिनिल्लु एमंटाम मायिका पुट्टिनिल्लु। पत्नी भार्या, मेरी पत्नी का नाम राधा, ना भार्य पेरु राधा। या मेरी दीदी है, दीदी अक्का। या मेरी दीदी है, ये मैं ना अक्का। बड़ी बहन, बड़ी बहन अंटे पेद्दक्का। दीदी अन्ना बड़ी बहन अन्ना वक्कटे, दीदी पेद्दक्का, बड़ी बहन पेद्दक्का। या मेरी बड़ी बहन है, ईमे ना पेद्दक्का। या मेरी छोटी बहन है, छोटी बहन चेल्लेलु, చిన్న చెల్లెలు, చెల్లెలు। యా మేరీ చోటీ బెహన్ హై, ఈమె నా చిన్న చెల్లెలు। యా మేరా బడా భాయ్ హై, బడా భాయ్ పెద్దన్నయ్య। యా మేరా బడా భాయ్ హై, ఈయన మా పెద్దన్నయ్య। వే దోనో భాయ్ భాయ్ హై, भाई भाई अन्नदम्मुलु। वे दोनों भाई भाई है, वालिद्दरू अन्नदम्मुलु। विदुर भार्य चनिपोयिन वाडु। या विदुर है, अतनिकि भार्य चनिपोयिंदि। विधवा भर्त पोयिनदि। या विधवा है, आमेकु भर्त लेडु, भर्त पोयाडु। नाना तंड्री, तंड्री अंटे ताता। या मेरा नाना है, ईना ना तल्ली तंड्री अंटे मा ताता गारु। नानी अम्मम्मा। या मेरी नानी है, ईमे मा अम्मम्मा। दादा तंड्री, तंड्री अंटे ताता। या मेरा दादा है, इतनो మా తండ్రి, తండ్రి అంటే మా తాత। దాది నానమ్మ। యా మేరా దాది హై, ఈమె మా నానమ్మ। దామాద్ అల్లుడు। హమారా దామాద్ అమెరికా మే హై, మా అల్లుడు అమెరికాలో ఉన్నాడు। ఉన్కా జమాయ్, జమాయ్ అంటే ఇల్లరికపు అల్లుడు। ఉన్కా జమాయ్ అప్నా ఘర్ మే హీ రాతా హై, అతని అల్లుడు వాళ్ళింట్లోనే ఉంటాడు। సాస్ భార్య తల్లి అంటే అత్త। మేరీ సాస్ నౌకరీ కర్తీ హై, మా అత్త ఉద్యోగం చేస్తుంది। ససూర్ భార్య తండ్రి, మేరా ససూర్ ఘర్ బైఠా హై,
మా మామగారు ఇంట్లోనే కూర్చుంటాడు. ఫూఫీ తండ్రి చెల్లెలు అంటే అత్త, ఆ అత్త వేరు ఈ అత్త వేరు. ఇస్కా ఫూఫీ శ్రీకాకుళమే రాతా హై. వీడి అత్త అంటే మేనత్త, ఫూఫీ అంటే మేనత్త, శ్రీకాకుళం మీద నివసిస్తుంది. రాతా హై నివసిస్తుంది. బువా తండ్రి చెల్లెలు అంటే మేనత్త. మేరీ బువా నా మేనత్త. మామీ, మామీ అంటే మదర్స్ బ్రదర్స్ వైఫ్ అంటే మేనమామ భార్య. మేరీ మామీ ఈ షహర్ మే హీ రహతీ హై. మా మేనమామ భార్య ఈ యొక్క షహర్, షహర్ అంటే పట్టణం, ఈ పట్టణంలోనే నివసిస్తుంది. సాడు తోడల్లుడు, హమారా సాడు భీ ఈ షహర్ మే రాతా హై. నా తోడల్లుడు కూడా ఈ యొక్క పట్టణంలోనే నివసిస్తాడు. సాడు అంటే తోడల్లుడు అంటే సాలి భర్త అంటే మరదల మొగుడు, భతీజా అంటే బ్రదర్స్ సన్, బ్రదర్స్ సన్ని భతీజా అని చెప్పంటారు, అన్న కొడుకుని భతీజా అని చెప్పంటారు. మేరా భతీజా భీ హమారా సాత్ రాతా హై. మా అన్న కొడుకు కూడా మాతో పాటే ఉంటాడు. భతీజీ బ్రదర్స్ డాటర్ అంటే అన్న కూతురు. మేరీ భతీజీ భీ హమారా సాత్ రాతా హై. మా అన్నయ్య కూతురు కూడా మాతో పాటే ఉంటుంది. భాంజా సిస్టర్స్ సన్, అక్క కొడుకుని ఏమంటారు, భాంజా. మేరీ భాంజా బాహార్ గయా, మా అక్క కొడుకు బయటికి వెళ్ళాడు. భాంజీ సిస్టర్స్ డాటర్ అక్క కూతురు. హమారా భాంజీ పడ్తీ హై, మా అన్న కూతురు చదువుతుంది. ననద్ ఆడబిడ్డ, సుజాత మేరీ ననద్ హై. సుజాత మా ఆడబిడ్డ. యా మేరీ ననదోయి హై, ననదోయి అంటే ఆడబిడ్డ మొగుడు. మౌసి మదర్స్ సిస్టర్ అంటే పిన్ని. మౌసి ముజే పైసా చాయియే, పిన్ని నాకు డబ్బులు కావాలి. మౌసీని కాళా అని కూడా అనొచ్చు. కాళా అన్న మౌసి అన్న పిన్ని. మౌసా మదర్స్ సిస్టర్స్ హస్బెండ్, పిన్ని యొక్క హస్బెండ్ని మౌసా అని చెప్పంటారు. మౌసా అచ్చా ఆద్మీ హై, మా పిన్ని వాళ్ళ ఆయన మంచివాడు. మౌసాని ఖాలు అని కూడా అంటారు. ఖాలు అన్న మౌసా అన్న మన పిన్ని చిన్నమ్మ భర్త. నాతి కూతురు కొడుకు. యా మేరా నాతి హై, వీడు నా కూతురు కొడుకు అంటే మనవడు. నాతిని కూతురు కూతురు. యా మేరా నాతిని హై, ఈమె నా మనవరాలు. యా హమారా పోతా హై, పోతా అంటే కొడుకు కొడుకు అంటే మనవడు. యా హమారా పోతా హై, వీడు నా మనవడు అంటే నా కొడుకు కొడుకు. పోతి కొడుకు కూతురు అంటే మనవరాలు. యా హమారా పోతి హై, ఈమె నా మనవరాలు. చాచా తండ్రి తమ్ముడు అంటే బాబాయి. హమారా చాచా అచ్చా ఆద్మీ హై,
మా చిన్నాన చాలా మంచోడు చాచి చిన్నాన భార్య హమారా చాచి అచ్చా ఔరత్ హై మా పిన్ని మా చిన్నాన భార్య చాలా మంచిది ఉస్కి బాబీ చలా గయా బాబీ వదిన ఉస్కి వాడి వాడి వదిన వెళ్ళిపోయింది తావు పెదనాన్న ఉన్కా తావు గుజర గయా వాడి పెదనాన్న చనిపోయాడు గుజర గయా చనిపోయాడు తాయి పెద్దమ్మ ఉన్కా తాయి బి దేహాంత్ హువా ఉన్కి అతని తాయి పెద్దమ్మ భి కూడా దేహాంత్ హువా చనిపోయింది పతి పత్ని ఆరే పతి పత్ని ఆలు మగలు మొగుడు పిల్లం పతి పత్ని ఆరే మొగుడు పిల్లం వస్తున్నారు రఖేలి ఉంపుడు గత్తె లలిత ఉస్ రఖేలి హై లలిత వాడి ఉంపుడు గత్తె ఇంతేజార్ కరో ఝేట్ ఇంతేజార్ వెయిట్ చేయి వేచి ఉండు జేట్ బావా నా భార్య మా అన్నయ్యని జేట్ అని పిలుస్తుంది అంటే బావా ఇంతేజార్ కరో జేట్ బాబీ ఆరే బావా ఉండు వాళ్ళు కూడా వస్తున్నారు జేటాని అంటే మా అన్నయ్య భార్య నా భార్యకు జఠాని అవుతుంది దేవర్ మరిది మేరీ దేవర్ ఆరే మా మరిది వస్తున్నాడు దేవరాని మరిది భార్య బేట కొడుకు పుత్రు అని కూడా అంటారు కొడుకుని పుత్రు అని కూడా అంటారు మేరా బేట అధికారి హై నా కొడుకు ఆఫీసర్ బేటీ కూతురు బేటిని పుత్రి అని కూడా అంటారు మేరా బేటి కౌన్ హై ఆ కూతురు ఎవరు బహు కోడలు బహు బేటాకు జన్మదియా కోడలు కొడుకుకు బిడ్డకు జన్మించింది జుడవా కమల పిల్లలు కమల జుడవాకు జన్మదియా కమల కమల పిల్లలకి జన్మనిచ్చింది దోస్త్ స్నేహితుడు దోస్తుని మిత్ర్ అని కూడా అంటారు మిత్ర్ అన్న దోస్త్ అన్న స్నేహితుడు మేరా దోస్త్ ముజే మద్దత్ కర్తా హై నా స్నేహితుడు నాకు సపోర్ట్ చేస్తాడు దోస్తుని మిత్ర్ అని కూడా అంటారు దుల్హా పెళ్లి కొడుకు దుల్హా కా పాస్ దమ్ నహీ పెళ్లి కొడుకు దగ్గర దమ్ము లేదు దుల్హన్ పెళ్లి కూతురు దుల్హన్ కా పాస్ తో దమ్ హై పెళ్లి కూతురు దగ్గర దమ్ము ఉంది జీజా బావగారు జీజా ఆప్ ముంబై సే కబ్బారే బావగారు ముంబై నుంచి ఎప్పుడు వస్తున్నారు అయితే జీజా అంటే బావ సాలా అంటే బావమర్ది జీజా అంటే బావ సాలా అంటే బావమర్ది సో జీజాని ఏమడిగాడు బావమర్ది జీజా ఆ ముంబై సే కబ్ల ఆరే అప్పుడు జీజా సమాధానం ఏం చెప్పాడు సాలా రవివారకు ఆవుంగా బావమర్ది సాలా అంటే బావమర్ది రవివార్ ఆదివారము ఆదివారం వస్తాను అని చెప్పాడు పరపోత ముని మనవడు కొడుకు కొడుకు కొడుకుని పరపోత అని చెప్పంటారు పరపోత అంటే ముని మనవడు ఆప్క పరపోత బి ఆరే మీ ముని మనవడు కూడా వస్తున్నాడు పరపోతి ముని మనవరాలు అంటే కొడుకు కొడుకు కూతుర్ని పరపోతి అని చెప్పంటారు ముని మనవరాలు పరపోతి భీ ఆరే
ముని మనురాలు కూడా వస్తుంది. సమధి వియంకుడు యా మేరా సమధి హై. అట్ సైడ్ అయినా ఇట్ సైడ్ అయినా కూడా సమధి అని చెప్పంటారు వియంకుడిని. యా మేరా సమధి హై, ఇతను మా వియంకుడు. సమిధిని అంటే వియపురాలు. యా మేరీ సమిధిని హై అంటే మా వియ్యప్రాలయమే. యా బుడ్డాకో కొయి నహి, బుడ్డా ముసలోడు. బుడ్డాను బుడా అని కూడా అంటారు. బుడా అన్న బుడ్డా అన్న ముసలోడు. బుడ్డీకో మద్దతు కరో, బుడ్డి ముసలామే. బుడి అని కూడా అంటారు. బుడియా అని కూడా అంటారు. బుడి బుడ్డి బుడియా అని కూడా ముసలామని అంటారు. పర్ణాతి కూతురు మనవణ్ణి పర్ణాతి అంటారు. కూతురు మనవణ్ణి పర్ణాతి అంటారు. అమారా పర్ణాతి ఆరే, మా కూతురు మనవడు వస్తున్నాడు. పర్ణాతిని కూతురు మనవరాలు. ఈ రకంగా హిందీలో ఒకళ్ళనొకళ్ళు ఏమని పిలుస్తారు అని మనం తెలుసుకోవాలి. అర్థమైందా? హిందీలో సంబంధికుల్ని చుట్టాలని ఎలా పిలుస్తారని చెప్పని ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.